నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం. కరోనా సమయంలో శుభ్రతకు పెద్దపీట. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను జేసీబీలతో తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం జరిగింది. పెంటకొప్పలను తొలగించి దూర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి పంచాయతీలో గ్రామ గ్రామాన జరుగుతుందని, మురుగునీటి కాలువలు శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పొందర ఈశ్వరరావు, వార్డు మెంబర్లు పొందర శ్రీను, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఈరోజు పలాస మండలంలో 19 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఇందులో ముఖ్యంగా కాలువల్లో చేరిపోయిన చెత్తను తొలగించడం, వీధుల్లో చెత్తని తొలగించడం, ఇంటింటి చెత్త సేకరణ చేయడం, మరియు బ్లీచింగ్ క్లోరినేషన్ చేయడం, నూతుల్లో క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో స్వచ్ఛంగా ప్రతి వార్డు స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్ని జాగృతం చేస్తున్నారు. ముందుగా ఎందుకంటే కోవిడ్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, స్ప్రెడ్ ఎక్కువ ఆపాలంటే మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి కాబట్టి మనందరం కూడా దాన్ని సహకరిస్తున్నారు. గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా మేలు జరుగుతుంది. మరి జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనకి అనేక రకాలైన స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. అలాగే ప్రజలకు కూడా చైతన్యవంతం చేస్తారు. బోర్లు చుట్టూ, అలాగే నూతుల చుట్టూ ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించకుండా ముఖ్యంగా అందులో ఉండే సరైన వాటర్ని తీసుకోవడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల చైతన్యవంతం అవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు మరింత చైతన్యవంతమై గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని చక్కగా నిర్వహించుకొని అన్ని విధాలుగా ఈ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ మాస్క్ని పెట్టుకుంటూ అన్ని రకాలుగా సేవలు అందించడానికి వాలంటీర్లు ముందుకు వస్తాను కాబట్టి ఈ సేవల్ని అందరూ అందుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.